పరమశాంతి, బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బాపూజీ బేహద్ పిల్లల యొక్క లక్ష్యము ఏంటి తెలుసుకొని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి, మీ ఏ లిస్టులో ఉన్నారో తెలుసుకోండి అనేటువంటి విషయం గురించి బాపూజీ స్పెషల్ క్లాస్ చేస్తూ ఉన్నారు. బాపూజీ అంటూ ఉన్నారు, మీ జీవిత లక్ష్యం ఏంటి, ఏమవ్వాలనుకున్నారు, నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలనుకున్నారా, జీవుడి నుండి శివుడు కావాలనుకున్నారా, ఆత్మస్వ పరమాత్మ కావాలనుకున్నారా, ఏమిటి మీ లక్ష్యం? డాక్టర్ ఇంజనీరు అవుటకు చాలా కాలం కష్టపడి చదువుతూ ఉంటారు, పురుషార్థం చేస్తారు, మరి ఇది ఎంత పెద్ద డిగ్రీ, దీనికోసం మీరు ఎంత సమయాన్ని కేటాయించి పురుషార్థం చేసి కష్టపడి నేర్చుకోవాలో చెప్పండి. ఇది చాలా గొప్ప విద్య, దీనికి సంబంధించినటువంటి విద్య మరి మీ దగ్గర పూర్తిగా ఉందా? నరుడి నుంచి నారాయణుడు కావాలన్నా, ఆత్మస్వ పరమాత్మ కావాలన్నా, ఆధ్యాత్మిక ఈశ్వరీయ విద్య కావాలి అని మీరు చదువుతూ నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ బేహద బాపూజీ దగ్గరికి బేహద జ్ఞానం కోసం వచ్చారు అంటే ఆత్మస్వ పరమాత్మగా అవ్వాలి అనేటువంటి డిగ్రీ కోసం. మరి ఇది డిగ్రీ ఎవరికి లభిస్తుంది? ఎవరైతే ఆత్మ డివైన్ సోల్గా ఉంటారో వాళ్ళకు లభిస్తుంది. ఎందుకని, ఇది నరుడి నుంచి నారాయణుడు అయ్యే విద్య కాదు బాపూజీ దగ్గర, జీవుడి నుండి శివుడిగా అయ్యేటువంటి విద్య కూడా కాదు. మరి ఆత్మస్వ పరమాత్మ ఏంటి? పరమాత్మ అనేది కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. పరమాత్మ, మహాపరమాత్మ, పరం మహాపరమాత్మ, పరం 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 పరమాత్మలు. ఇక్కడ ఆత్మస్వ పరమాత్మ అంటే ఇక్కడ పరమాత్మ కూడా నెంబర్ వారీగా ఉన్నారు. పరమాత్మలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే పరం ఆత్మ, సూపర్ సోల్. సుప్రీం సోల్ అలగ్, సుప్రీం సోల్ వేరు, సూపర్ సోల్ వేరు. పరం ఆత్మ అంటే పరమతత్వాలతోటి రచించబడ్డ ఆత్మ. ఆత్మ పరం లైట్గా ఉంటూ ఉంటుంది. లక్ష్మీనారాయణులు పరమతత్వాలతో ఉండే ఆత్మలు కాదు, మళ్ళా పరమ లైట్ తోటి కూడా వాళ్ళు రచించబడటం కాదు. అందుకనే ఈ జ్ఞానం బేహద్ జ్ఞానం. ఇది తెలుసుకోవాలి అంటే మీరు ఈ బేహద్ జ్ఞానానికి సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు దాన్ని బట్టి మీరు తయారవుతారు. పరమాత్మ నుండి ఆత్మగా ఎలా అయ్యారో తెలుసుకున్నప్పుడు ఎలాంటి ఆత్మ, ఎక్కడ రచించబడ్డాము, ఎలా వచ్చాము కిందకి, దేనికోసం వచ్చాము అని తెలుసుకున్నప్పుడు జ్ఞానం మీకు అర్థమవుతూ ఉంటుంది. పరమాత్మ నుండి మీరు ఆత్మగా అయ్యారు కాబట్టి ఆత్మ నుండి ఇప్పుడు పరమాత్మగా కాగలుగుతారు. పరమాత్మగా అయ్యేటువంటి జ్ఞానం ఇంకా లోతుల లోతులోకి, హయ్యెస్ట్లోకి, ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క కేటగిరీస్, నెంబర్స్ మీకు లభిస్తూ ఉంటాయి. పరమాత్మల యొక్క రచయిత ఎవరు? పరంపిత. మరి పరంపితను ఎవరు రచయించారు అంటే పరంపితను రచయించింది పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఎంతవరకైతే ఈ పరంపితను, పరమాత్మల యొక్క రచయితను తెలుసుకోరో అంతవరకు కూడా మీరు పరమాత్మలుగా కాలేరు. మన పరమాత్మల్లో కేటగిరీలుగా హయ్యెస్ట్ పరంపరంపరం పరమాత్మ, బేహద్దు సమానంగా బేహద్కే బేహద్ పరంపరం ఆత్మగా కావాలి అంటే పూర్తిగా పరబ్రహ్మ పరమేశ్వరుడు ఎవరు, ఆయన ఎలా రచించబడ్డారు, ఆయన ఎలా రచించారు ఆత్మల్ని అనేది విషయం మీరు పూర్తిగా తెలుసుకోవాలి. పరబ్రహ్మ పరమేశ్వరుడు అంటే ఖుదాతాల, సారే జహాన్ కే నూర్, గాడ్ ఈజ్ లైట్ అనేటువంటి విషయం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో నాలెడ్జ్కి జమానా అంతే, ఎక్కడ చూసినా జ్ఞానము, చదువు 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 చదువు, ఐఏఎస్ చదువులు, ఐసెడ్ ఓ బోల్డెన్ చదువులు చదువుతూ ఉన్నారు. అవన్నీ ఏంటి? డాగ్లీ విద్యలు. ఇది గాడ్లీ విద్య. గాడ్ ఈజ్ లైట్ అనేది తెలుసుకునేది, ఖుదాతాలను గురించి తెలుసుకునేది, పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి తెలుసుకునేదే గాడ్లీ నాలెడ్జ్. ఈ జ్ఞానం వినే టైం మీకుందా? మరి లౌకికం అలౌకికం బ్యాలెన్స్ పెట్టుకొని బేహద్ జ్ఞానాన్ని ఆత్మస్వ పరమాత్మగా పరంపరంపరం పరమాత్మలుగా అవుటకు మీ దగ్గర టైం ఉందా? రోజు ఎన్ని గంటలు జ్ఞానం వింటున్నారు? మామూలుగా అయితే బేసిక్లో నరసే నారాయణ కావటానికి 8 గంటల జ్ఞానము, 8 గంటల యోగము అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బేహద్ బాపు దగ్గరికి బేహద్ జ్ఞానం వినటానికి వచ్చారు అంటే నిరంతర కర్మయోగిగా అయ్యేటువంటి స్థితి.
కాబట్టి అలాంటి టైంను కేటాయించాలి, యోగము చెయ్యాలి. ధారణకు టైం ఉందా? కర్మయోగిగా అంటే ఇంట్లో కూర్చొని కర్మయోగిగా అవుతూ పురుషార్థం చెయ్యాలి. అలా చేయకపోతే ప్రాప్తి అనేది ఏమీ లభించదు. మన్ వచన్ కర్మతోటి పవిత్రంగా ఉంటేనే ప్రాప్తి అనేది లభిస్తుంది. మనసుతోటైనా బుద్ధితోటైనా కర్మతోటైనా ప్యూరిటీ లేదనుకోండి, ఏమీ ప్రాప్తి లభించదు. కుచ్ పానా చాయ్యతో కుచు త్యాగ్ కర్నా పడతాయి. మీరు పొందాలి అంటే త్యాగం చేయాల్సిందే. ఎందుకని? త్యాగం చేయకుండా ఏమి లభించేది లేదు. లక్ష్యం అయితే అందరికీ చాలా ఉన్నతంగా ఉంటుంది. త్యాగం చేయకపోతే లభించేది ఏమీ లేదు. ఇదంతా కూడా పాత జ్ఞానం అయిపోయింది. మరి ఇప్పుడు కొత్త జ్ఞానం, కొత్త ప్రపంచం కోసం పరమతత్వాల జ్ఞానం. పూరా జ్ఞానం లేనేకే సమయ హై అప్కే పాస్ బాబుజీ పూజ రయ్యే. బాబుజీ అడుగుతూ ఉన్నారు, ఈ బేహద జ్ఞానం మొత్తం తీసుకోవటానికి సమయం ఉందా మీ దగ్గర? బేహద లక్ష్యం పెట్టుకుంటే, బేహద స్థానంలోకి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా సమయాన్ని పూర్తిగా దీనికి కేటాయించాలి. అప్పుడే కదా శక్తి వస్తుంది, శక్తిని పొందగలిగేది. ఆత్మ శక్తిని కోల్పోబట్టే పూర్తిగా మీరు జీవాత్మలాగా మనిషిలాగా అయిపోయారు. ఇప్పుడు మీ లోపల ఆత్మను మేల్కొల్పితే, శక్తిని కోల్కొల్పితే మేల్కొల్పాలి, దాన్ని తీసుకొని రండి. మీ సంకల్పంతో పూర్తిగా విశ్వాన్ని మార్చగలుగుతారు. మీ దగ్గర అంత పవర్ ఉంది. జ్ఞానం అంటే ఏంటి? బేహద్దు సృష్టి యొక్క రచన ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకోవటం. సృష్టి ఎందుకు తయారు చేయబడింది? బేహద్దు సృష్టి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగిందని తెలుసుకోవాలి. బేహద్దు విశ్వ రచయిత ఎవరు? హూ ఈజ్ ఆల్మైటీ అథారిటీ? ఎవరు ఈ ఆల్మైటీ అథారిటీ అని తెలుసుకోకపోతే ఆత్మలాగానే ఉండిపోతారు. ఆల్మైటీ అథారిటీని తెలుసుకుంటే ఆత్మ సుపరమాత్మగా అవుతారు. మరి ఆత్మలో పవర్ లేకపోతే పరమాత్మ నుండి ఆత్మగానే ఉండిపోయారు. ఇప్పుడు పవర్ తీసుకోవాలి. లైట్ హౌస్, మైట్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటే ఆత్మలోకి పవర్ వస్తుంది. అప్పుడు పరమాత్మగా కాగలుగుతారు. ఇప్పుడు పంచతత్వాల్లోకి వచ్చి మనుషులుగా అయ్యారు ఆత్మగా అవ్వటము అంటే పంచతత్వాల మనిషిగా అవ్వటం. అందుకనే దేహము దేహ సంబంధీకుల్లో ఇరుక్కుపోయారు. దీనివల్లనే ప్రాప్తి అనేది లేకుండా పోయింది. దుఃఖీగా అయిపోయారు. కొంచు మిలా దుఃఖీగా అయిపోయారు అంటే ఏమైనా లభించిందా మీకు? ఇంతమందితోటి ఇరుక్కుపోయారు, దేహము దేహ సంబంధీకుల పైన మోహం పెట్టుకున్నారు. ఏం లభించింది? దుఃఖమే లభించింది. అందుకనే గీతలో చెప్పారు, దేహము దేహ సంబంధీకుల్ని మర్చిపోయి నన్ను పరమాత్మ తండ్రిని ఆత్మగా అనుకొని జ్ఞాపకం చేస్తే మీ పాపాలన్నీ కతమైపోతాయని. మరి పరమాత్మగా కావాలి అంటే ఇక్కడ పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి స్మృతి చేయాలి. పరబ్రహ్మ పరమేశ్వరుడు అంటే శివుడు కూడా పరబ్రహ్మ అనుకుంటున్నారు చాలామంది. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, బేహద్దు విశ్వ రచయిత, బేహద్దు పరమాత్మ, పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఆయన్ని స్మృతి చేస్తేనే మీరు ఆత్మసు పరమాత్మగా పరంపరం పరమాత్మగా అవుతారు. బేహద్దు బాపును స్మృతి చేయాలి. బేహద్దు రచయిత అల్మేటి అధాటి కుదాతాల. కాబట్టి మీరు ఆయన్ని తెలుసుకొని స్మృతి చేయాలి. చెప్పారు కదా గీతలో, ముజ నహి జాన్తాహి ఓ జాన్వర్ హై. ఎవరైతే నన్ను పరమాత్మ తండ్రిని పరబ్రహ్మ పరమేశ్వరుని తెలుసుకోలేదో వాళ్ళు జంతువులు. అంటే గీతలో చెప్పారు అంటే అక్కడ ఆల్మైటీ అథారిటీ కృష్ణుడి ద్వారా చెప్పించడం జరిగింది. కృష్ణుడు జ్ఞానం కాదు, కృష్ణుడు గీతా భగవంతుడు కాదు, కృష్ణుడు ఒక మెసెంజర్. కాబట్టి గీతలో చెప్పారు చెప్పారని బాపూజీ మాటి మాటికి ఎందుకు అంటున్నారు అంటే ఆల్మైటీ అథారిటీ పవర్ తోటి నేటికి 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు తోటి చెప్పించడం జరిగింది. మీరు ఇప్పుడు ఏ లిస్టులో ఉన్నారు? పరబ్రహ్మ పరమేశ్వరుని తెలుసుకున్న లిస్టులో ఉన్నారా, లేక తెలుసుకోకుండా జంతువుల్లాగా ఉండే లిస్టులో ఉన్నారా? తుము సారే జాన్తో జాన్తే హేనా, మీకు అన్నీ తెలుసు కదా. కుదా సాత్ ఆస్మాన్సే పరే రనే వాళ్ళ హై. కుదాతాల ఎక్కడ ఉన్నారంటారు? 7 ఆకాశ తత్వాలకు అతీతంగా ఉన్నారు. 14వ శతాబ్దంలో కుదాతాల వస్తారని చెప్తూ ఉన్నారు.
ఆ సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది కదా, మరి ఖుదా తాలా వస్తారు అనే మెసేజ్ అయితే వచ్చేసింది కదా పైగంబర్ ద్వారా. మెసెంజరు ఇచ్చేవాడు, మెసేజ్ ఇచ్చేవాడిని మెసెంజర్ అంటారు, పైగంబర్ అంటారు. అన్ని ధర్మాల్లో కూడా మరి చెప్పడం జరిగింది ఖుదా తాలా, గాడ్ ఈజ్ లైట్ వస్తారు అని. ఇక్కడ మరి అన్ని ధర్మాల్లో కంటే కూడా ఏ ధర్మంలో పరబ్రహ్మ పరమేశ్వరుని ఎక్కువ గ్లాని చేశారు అంటే హిందూ ధర్మంలోనే. హిందూ ధర్మంలోనే ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు, వాళ్ళని జ్ఞాపం చేస్తున్నారు అసలైన తండ్రిని గుర్తించకుండా. అందుకనే చెప్పారు దేవీ దేవతల్ని పూజించేటువంటి వాళ్ళు అసురులు అని. ఎవరు అసురులు అని? అభి బతావో ఇప్పుడు చెప్పండి, మీరు ఏ లిస్టులోకి వస్తున్నారు? అసురు లిస్టులోకి వస్తున్నారా, జంతువు లిస్టులోకి వస్తూ ఉన్నారా? అంటే తెలుసుకోలేని వాళ్ళలోనో జంతువులు, దేవీ దేవతలను పూజించే వాళ్ళను అసురులు, మరి ఏ లిస్టులో ఉన్నారు? పత్తర్ బుద్ధిగా అయిపోయి కూర్చున్నారు. చూడండి, ఆలోచించుకోండి. గీతా భగవంతుడు కృష్ణుడు అని కూర్చున్నారు, కొంతమంది అని గీతా భగవంతుడు శివుడు అంటారు, కొంతమంది మరి విష్ణుమూర్తి చెప్తున్నాడు అని అంటారు, కొంతమంది కృష్ణుడు చెప్పాడు అనుకుంటారు. ఇలాగ అంటాం కూడా ఆల్మైటీ అధారిటీని, అనంత కోటి బ్రహ్మాండ బేహద రచయితను గ్లాని చేసినట్లే. ఒక చిన్న మెసెంజర్ని పరబ్రహ్మ పరమేశ్వరుడు అంటాం ఎంత తప్పు? హిందూ ధర్మం వాళ్ళే పరబ్రహ్మ పరమేశ్వరుడిని చాలా గ్లాని చేశారు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, ఆయన ఒక మెసెంజర్, కృష్ణుడు ఒక స్పీకర్. గీతను కృష్ణుడు చెప్పలేదు, ఆల్మైటీ అథారిటీ ఆయన ద్వారా చెంపించడం జరిగింది. చెప్పటము అంటే ఆయన మైక్ లాగా ఉపయోగించుకున్నారు. కృష్ణుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు ఆలోచించండి. 16,000 రూపాయలను తీసి తన లోపల నుండి 16,000 మందిని వివాహం చేసుకొని 11 మందిని ఒక్కొక్కళ్ళ ద్వారా పిల్లల్ని కన్నారు. అంతిమ సమయంలో ఏమైంది, కృష్ణుడు ఆయన కుటుంబంలోనే రాక్షసులాంటి ఆత్మలందరూ జన్మ తీసుకున్నారు. అందుకే ఆయన వంశాన్ని ఆయనే నాశనం చేసుకోవాల్సి వచ్చింది. యాదవ వంశం నాశనం అయిపోయింది. అందుకే మీరు ఎవరిని స్మృతి చేస్తే వారినే మీరు పొందుతారు అని చెప్పడం జరిగింది. కృష్ణుడు జ్ఞాపకం చేస్తే కృష్ణుడి దగ్గరికి పోతారు, రాముడిని జ్ఞాపకం చేస్తే రాముడి దగ్గరికి పోతారు, శివుడిని జ్ఞాపకం చేస్తే శివుడి దగ్గరికి పోతారు, పరబ్రహ్మ పరమేశ్వరుని జ్ఞాపకం చేస్తే పరమాత్మగా అవుతారు. మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి, ఎవరిని పొందాలో తెలుసుకోండి. హద్దులో కావాలి అంటే హద్దులో ఉండిపోతారు, ముక్తి పొందుతారు. బేహద్దు పిల్లలకి బేహద్దు జ్ఞానం కావాలి. సైన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, శాస్త్రాలతోటి వాటిని టాలీ చేసుకొని చూసుకోండి. ఒక యూనివర్స్లో కర్బోం కర్బోం గెలాక్సీలు ఉన్నాయి, ఒక్కొక్క గెలాక్సీలో అనంత అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. భలే సైన్స్ వాళ్ళు కొన్ని అంకెలు చెప్తున్నారు, 200 అరబ్ సూర్య మండలాలు అని. సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ చూపిస్తున్నారు. చూడండి, సైన్స్ చెప్తున్నా ఇంకా బావిలో కప్పల్లాగా కూర్చొని అట్లాగే ఉంటే మీరు ఇంకెప్పుడు ఆత్మస్వ పరమాత్మ అవుతారు? బేహద్ జ్ఞానాన్ని ఎప్పుడు తీసుకోగలుగుతారు? ఎప్పుడు ధారణ చేయగలుగుతారు? ఇలాగా బేహద జ్ఞానం తీసుకొని వాళ్ళందరూ కూడా ముక్తి పొందుతారు. సైన్స్ వాళ్ళు సాధనాలు తత్వాలతోటి తయారు చేయబడినవే, అందుకని కొంచెం వరకే ఒక గెలాక్సీ వరకు చూపించగలుగుతూ ఉన్నారు. అనేక సౌర మండలాలు ఉన్నాయి, అనేక సూర్యుళ్ళు ఉన్నాయి, లెక్కలేనన్నివి, అనంత అనంత అని చెప్తున్నారు. ఈ మాటలు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి కదా. అయితే ఎప్పుడైతే సైన్స్ వాళ్ళ దగ్గర పరమతత్వాల సాధనాలు వస్తాయో అనంత విశ్వాలు చూడగలుగుతారు. సైన్స్ వాళ్ళ దగ్గర పరమతత్వాల సాధనాలు లేవు, ఇప్పుడు లిమిట్లోనే ఉన్నారు వాళ్ళు. పంచతత్వాల సాధనాలు అంటే లిమిట్. రేపు సూపర్ కంప్యూటర్ వచ్చింది అనుకోండి, అన్నిటినీ లెక్క పెట్టేయచ్చు, కనిపించినటువంటి విషయాలన్నీ బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి, గెలాక్సీలు అవన్నీ కూడా ఆకాశంలో. కాబట్టి అనేక ఒక గెలాక్సీలో అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయంటే ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్కది, ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క శివుడిది. అందుకనే బడే బడే సూర్య బీహై, చాలా పెద్ద పెద్ద సూర్యుళ్ళు ఉన్నారు అంటే పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయి అని. ఒక సోలార్ సిస్టమ్ ఒక బ్రహ్మాండం అయినప్పుడు ఒక సోలార్ సిస్టంలో ఎన్ని చూపిస్తారు? మహా అయితే 9 నవగ్రహాలు అంటారు. అది నెఫ్ట్యూన్ ప్లూటో అయితే కొంత కనపడనే కనపడదు. ఇంకా సైన్స్ వాళ్ళు కనిపెడుతున్నారు, కనిపెట్టిన వాళ్ళని చూపించలేరు కదా.
మన యూనివర్స్లో కర్బోం కర్బోం మహాసూర్యులు ఉన్నారు, అంటే కర్బోం కర్బోం గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క బ్రహ్మాండం లోపల ఒక్కొక్క ప్రపంచమే ఉంది. అందుకని ఒక్కొక్క ఆత్మ నక్షత్రము, నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క ప్రపంచం ఉంది అన్నారు. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఆత్మలు కాదు, గెలాక్సీలు. గెలాక్సీలోనే ఒక ప్రపంచం ఉంది, ఒక బ్రహ్మాండంలో ఒక ప్రపంచం, బ్రహ్మాండం యొక్క సృష్టి మొత్తం ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ భారతీయ శాస్త్రాల్లో టాలీ చేసుకొని చూడండి. సైన్స్ వాళ్ళు ప్రూఫ్ ఇస్తూ ఉన్నారు ఎన్ని బ్రహ్మాండాలు అని, నక్షత్రాలు అన్ని సోలార్ సిస్టమ్స్ అని. కాబట్టి బేహద్ పిల్లలు బేహద్దుగా ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటారు, బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు, బేహద్ పిల్లలు అన్వేషణ చేస్తూ ఉంటారు. కాబట్టి బేహద్ పిల్లలు అనుకునే వాళ్ళు ఆత్మస్వ పరమాత్మగా కావాలనే లక్ష్యం తీసుకోండి. ఆ పరమాత్మలో కూడా కేటగిరీస్ ఉన్నాయి, పరమాత్మ, మహాపరమాత్మ, పరం మహాపరమాత్మ, పరం పరం పరం. బేహద్దు పరమాత్మలుగా కావాలి అనుకుంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో 1000 వీడియోస్ ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంకా 3 భాషల్లో ఉన్నాయి కదా. మీరన్నీ విన్నట్లయితే బాపూజీ ప్రతి ఒక్క టాపిక్ గురించి చక్కటి వీడియోలను పెట్టారు. స్పెషల్గా జ్ఞానం ఉన్నది. మీరు అవన్నీ విన్నట్లయితే మీ యొక్క లక్ష్యం చాలా సూపర్గా హయ్యెస్ట్గా పెట్టుకుంటారు, హయ్యెస్ట్ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. అచ్చా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ యొక్క బంధువులకి ఎవరికన్నా లక్ష్యం గొప్పగా పొందాలి అనుకుంటే స్నేహితులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అచ్చా, పరం 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 మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే.